రాజు కేలంట. నేను ఒకటే చెప్తా ఉన్నాను, అక్కడ మా నా సన్నిహితులు మా స్నేహితులు వామపక్షాలు వాళ్ళు ఉన్నారు, వామపక్షాల నాయకులు కూడా మేము చెప్తున్నాం, మేము మార్పుకి సిద్ధపోతున్నాం, మీరు మార్పుకు సంసిద్ధులు కాండి. ఈ రోజున నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటుంది కూడా, మార్పు రావాలి అంటే ఎక్కడో చోట మార్పు మొదలు పెట్టాలి. రాయలసీమ కుటుంబాల నుంచి, వర్గ పోరాటాల నుంచి బడుగు బలహీన వర్గాలు బలంగా నాయకత్వం బయటికి రావాలి. ఒక కాన్షీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో కొన్ని కుటుంబాల కొన్ని వర్గాల ఆధిపత్యంలో ఉత్తరప్రదేశ్ నలిగిపోతూ ఉంటే ఆయన స్ఫూర్తిని తీసుకొని రాయలసీమ నిజంగా మారాలి అంటే అన్ని వర్గాలు, ముస్లింలు ఉన్నారు, పొద్దున సభలో చెప్పాను, నిన్న సభలో మాట్లాడడం మొన్న కర్నూలు సభలో మాట్లాడాను, ముస్లింలని మైనారిటీలు అనే పేరుతోటో ఓట్ బ్యాంక్ అనే పేరుతోటో చేయడానికి నేను జనసేన పార్టీ రాజకీయం చేయను. ఎందుకు మాట్లాడుతున్నాను ఈ మాట అంటే, ప్రతిసారి పొద్దున కూడా చెప్పా, దేశభక్తి, దేశ సమగ్రత ఒక్క భారతీయ జనతా పార్టీ హక్కు కాదు, మా అందరిది, మన అందరిది. కేవలం దేశభక్తి అనేది ఒక భారతీయ జనతా పార్టీకి చెందింది, భారత మాత్రం ఒకలే ప్రేమిస్తారు అనే కంటే కూడా మేమందరం ఈ దేశాన్ని మీరు ఎంత ప్రేమిస్తారో దానికి పదింతలు ఎక్కువే ప్రేమిస్తాం, కానీ తక్కువ ప్రేమించిన దేశాన్ని. ఈ రోజున సరిహద్దులో యుద్ధాలు, యుద్ధ వాతావరణం ఉంది, యుద్ధం జరుగుతూ ఉంది, యుద్ధానికి తీశారు. నాకు ముందే చెప్పారు, చాలా కాసం 2 సంవత్సరాల క్రితం చెప్పారు ఎలక్షన్ల ముందు యుద్ధం రాబోతుందని. అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున నేను మన ఆదోనీకి వెళ్ళినప్పుడు, మస్జిద్కి పోయినప్పుడు అక్కడ ముస్లిం ప్రజలకు కూడా ఒకటే చెప్పాను, ఎవరు కూడా ఇక్కడ దేశభక్తి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ దేశంలో హిందువులు ఎంత సమానమైన హక్కు ఉందో ముస్లింలు కూడా అంత సమానమైన హక్కు ఉంది. ఈ భారతదేశం అన్ని సంస్కృతుల్ని, అన్ని మత ధర్మాలని కాపాడే చాలా బలమైన సమాజం. పాకిస్తాన్లోనున్న హిందువులకి ఎంత స్థానం ఇస్తారో నాకు తెలియదు, కానీ భారతదేశం ముస్లింలు గుండెల్లో పెట్టుకుంటే ఒక అజరుద్దీన్ క్యాప్టెన్ చేశారు, ఒక అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ చేశారు, అంత గొప్ప ధార్మిక దేశం. అలాంటి ధార్మిక దేశంలో ముస్లింలు దేశభక్తి ప్రూవ్ చేసుకోవాలన్న వాదనని నేను చాలా బలంగా ఖండిస్తాం. పేరు నిన్న ఆదోనిలో కూడా చెప్పాను, కర్నూలులో కూడా చెప్పాను, యుద్ధ వాతావరణం సమయంలో మత సమగ్రతకి భంగం కలిగే పరిస్థితులు వచ్చినప్పుడు జన సైనికులందరికీ మత గొడవలు మత కలహాలు సృష్టించే పరిస్థితి వస్తే మీరు అడ్డంగా ఉండండి, మత సంరక్షణను కాపాడండి, మతాల మధ్య గొడవలంటే ఆపండి, వీటన్నిటికీ మీరు సంసిద్ధులు కండి. అలాగే అలాగే నేను కోరుకుంటుంది కూడా, ముఖ్యంగా రాయలసీమ యువతలో చాలా బలమైన మార్పు కోరుకుంటా ఉన్నారు. 2009లో పార్టీ పెట్టినప్పుడు తిరిగి దాన్ని దెబ్బ కొట్టింది కూడా అగ్రనాయకత్వానికి బలం. కానీ ఎందుకంటే, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఆసియాలతో వచ్చిన జయప్రకాష్ నారాయణ గారు రాజకీయాల్లో ఉండలేకపోయారు, ఎంతో చేద్దాం అనుకున్న చిరంజీవి గారికి సచపడనివ్వలేదు. ఆశయాలు ఒమ్ముక కొన్ని పరిస్థితులు ముందుకెళ్ళలేకపోవచ్చేమో, కానీ నేను ఎలాంటి వ్యక్తి అంటే పోతే ప్రాణాలు పోవాలి కానీ ఆశయాలు ఎత్తి చంపుకోను. అంతమంది కుర్రోళ్ళు ఉన్నారు అక్కడ నుంచున్నారు, యువత ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరికీ కావాల్సింది బలమైన ఉపాధి అవకాశాలు కావాలి. మొన్న మధ్యన అనంతపురంలో
ఇలా యువతతో మాట్లాడుతూ ఉంటే కొంతమంది రాజకీయ నాయకులను